చేయాల్సిందే. మరి ఎలక్షన్లు దేనికోసం వస్తున్నాయి? గరీబుల కోసం పనిచేసిన పార్టీ. ఎన్నడన్నా చంద్రశేఖరరావు గారు 15 ఏళ్లలో జగదల్పూర్ చేరస్తాకి వచ్చి ఇక్కడ వైశ్య సోదరు లెక్క ఉంటారు, సెటు నీ కష్టమైంది ఏం కావాలి, హైదరాబాద్ లో ఒక పెద్ద వ్యవసాయ మార్కెట్ ని పెడదామా సెటు, లేకపోతే పెద్ద కూరగాయల మార్కెట్ పెడదామా అని ఎన్నడన్నా ఈ శివాజీ బొమ్మ గారికో అంబేద్కర్ బొమ్మ గారికో వచ్చింది అక్కడ కేసీఆర్. అన్న మెడికల్ దుకాణం సార్ చూసిండా అన్న, కేసీఆర్ చూసిరా అన్న, నా పాండ బాబు ఎప్పుడైనా చూసావా, ఎప్పుడైనా సిగరెట్ పెట్టే కోసమైనా వచ్చిండా కేసీఆర్? 15 ఏళ్ళు మీకు ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ఎప్పుడైనా ఎనబడుతుండా కనబడుతున్నా? ఎప్పుడైనా ఎప్పుడైనా మనల్ని కాంగ్రెస్కు రానిచ్చిండా? ఆ వంకాయలు ఎట్లా వండాలి, బెండకాయలు ఎట్లా వండియాలి ఎప్పుడైనా చూపెట్టిండా వెనకి? ఆయన మాత్రం నెత్తి మీద గుండ్రే పేపు పెట్టి తుపాకీ రావాలక గుయ్యా తిరుగుతుంటాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, ఆయన మధ్యలోనే ఈయన నెత్తిని ఈయన ఎంతకంటే ఎక్కువ సోకారు అన్నాడు. ఆయన 100 బతాలు చెప్తే ఈయన 6 నెలల్లో 1000 బతాలు చెప్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి, ఊళ్ళల్లో గరీబులకి ఇంటి మీద బాత్రూమ్ లేకపోతే పొద్దుగా లేకపోతే మా చెల్లె చంపట్టుకొని చెరువుకు పోతే ఇచ్చేకు మానం పోతుందని, ప్రతి పేదింటి ఆడపడుచుకి బాత్రూమ్ కట్టించాలని ఆలోచన చేసిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఈ ఎల్ఈడి బుక్క కాంగ్రెస్ నిన్నప్పుడు ఒక్కొక్క బుక్క 3000 ఉంటే ఇప్పుడు ఆ బుక్క ధరని 175 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గిస్తే పదవిని కూడా మన సర్పంచ్ లైట్ లేచి పెడుతుంది పెడతారా? గ్రామ పంచాయతీలలో ఏడ చూసినా సీసీ రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. డివైడర్లు కట్టిరు, మధ్యన చెట్లు పెట్టిరు, చెట్టుకు పైసలు నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద. రైతు వేదికలకు పైసలు ఇచ్చినాం, నర్సరీలకు పైసలు ఇచ్చినాం, ఆఖరికి అంత అయిపోయినాక అందరం ఊరవుతారు. ఒక్కడే అనుకోతాం, ఎక్కడిపోతాం? వైకుంఠధామం అనుకోతాం. ఆ వైకుంఠధామం దగ్గర కూడా 10 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తే కేసీఆర్ ఏం చేసిండే దానికి గులాబీ రంగు వేసిండు. ఏమి రంగు వేసిండు? ఒక వాళ్ళ పోతారు అక్కడికి, ఒక వాళ్ళనే పెడతారు అని అందరూ వెనకే పోతాం కదా. గంట దిగదారిపోయినటువంటి రాజకీయం చంద్రశేఖర్ రావు గారి రాజకీయం. ఎందుకన్నా ఆయనకు తెలుసు, ఒక్కసారి దిగితే ఇక నల్లనే రాని గారని తెలుసు ఆయనకి. అందుకనే మంచిగా బందోబస్తుగా బాగోజు దానికి చుట్టూ మంచి కూర ఏమో రాకుండా పెట్టుకున్నాడు. ఎన్నికడికి జరిగిన వసంత పోతే 400 ఉంటుంది, 400 కానీ బండి కానీ మాట చెప్పిండు. ఏమని బండి అంటే బండి కట్టి ఏ బండి పోతాం కొడుకు అని పోయిందా? మళ్ళీ వస్తాడు ఈసారి వస్తాడా? మంచిగా రెస్ట్ తీసుకుందని చెప్తే ఆయన బాగా ఇంటాడు పోయిండు. ఆయన కాల్దారి బాత్రూమ్ లో వాడే రెస్ట్ తీసుకోవాలి కావాలంటాడా? నేను అనట్ల, నేను అనగానే నేను అట్లా అనొద్దు. ఎందుకంటే అది మంచిది కాదు పద్ధతి. బాత్రూమ్ లో దారి పడితే పాపం తుట్టిపోక్కి ఇరిగిపోయాయి. రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆయన ముఖ్యమంత్రి.